Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఈ నియోజకవర్గాన్ని వైసీపీకి రాసిచ్చేసిందా? కడప జిల్లా అంటేనే వైసీపీకి కంచుకోట, అందులో ఏమాత్రం సందేహం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చినా రాకున్నా కడప జిల్లాలో మాత్రం జగన్ పార్టీదే పై చేయిగా ఉంటుంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో అయితే కొన్నేళ్లుగా టీడీపీ విజయానికి నోచుకోవడం లేదు. పులివెందుల అంటే వైఎస్ కుటుంబం బరిలో ఉంటుంది కాబట్టి అక్కడ అవకాశం ఉండదు. కానీ మిగిలిన నియోజకవర్గాల్లోనూ కొన్ని దఫాలుగా టీడీపీకి గెలుపు బాట పట్టలేదు. అలాంటి నియోజకవర్గంలో రాయచోటి ఒకటి. రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ 2004లో గెలిచింది. అప్పట్లో వైఎస్ హవాలోను పాలకొండరాయుడు గెలిచారు. ఇక 2004 నుంచి రాయచోటిలో గెలుపు అనేది టీడీపీకి తెలియదు. ఇక్కడ ప్రతి ఎన్నికలో అభ్యర్థిని మార్చినా ఫలితం లేదు. 2004 తర్వాత జరిగిన 4 ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ తరఫున, 2012లో జరిగిన ఉప ఎన్నిక, 2014-2019 సాధారణ ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డిదే విజయం అయింది. అయితే ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పాలకొండరాయుడుకు, 2 టికెట్ పొందిన రమేష్ రెడ్డికి మధ్య సఖ్యత కుదరలేదు. గత ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ ఇవ్వడంతో పాలకొండరాయుడు వర్గం సహకరించలేదన్న సంగతి రమేష్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే గత 20 రమేష్ రెడ్డి జాడ రాయచోట్లో లేదంటున్నారు. చుట్టపుచూపుగా వచ్చిపోవడం తప్ప కేడర్కు భరోసా ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ఆయన పెద్దగా స్పందించడం లేదంటున్నారు. ఇప్పటికే 1.5 నుంచి రాయచోటి నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరలేదు. అయినా అక్కడ పార్టీని చక్కదిద్దే కార్యక్రమాన్ని టీడీపీ హైకమాండ్ సైతం చేపట్టకపోవడం గమనార్హం. కడప జిల్లా కావడం, అక్కడ శ్రీకాంత్ రెడ్డి పాతుకుపోవడంతో నియోజకవర్గంలో కొద్దో గొప్ప ఉన్న కేడర్ కూడా పార్టీని వదిలి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధినాయకత్వం జోక్యం చేసుకోకుంటే పార్టీ వచ్చే ఎన్నికల్లోనూ కనీస పోటీ ఇవ్వడం కష్టమేనంటున్నారు.